Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వ్యూహం సక్సెస్, ఆత్మరక్షణలో ప్రతిపక్షం. ఏపీలో ప్రతిపక్షం టోటల్గా డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది. గత నెలన్నరగా చూస్తే ఎక్కడా పొలిటికల్ యాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. సబ్జెక్ట్ మొత్తం చంద్రబాబు జైలు, అరెస్టు వీటి మీదనే టీడీపీ పెట్టేసింది. అది పార్టీ సమస్య, ప్రజల సమస్య మాత్రం కాదు. అలా జనాలకు కనెక్షన్ తెగిపోయినట్లయింది. మరోవైపు చూస్తే జనసేనలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు అని ఎప్పుడైతే ప్రకటించారో నాటి నుంచే జనసేన గ్రాఫ్ మెల్లగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు చూస్తే జనసేనలో మొదటి నుంచి ఉన్న నాయకులలో కొంతమంది రాజీనామాల బాట పడుతున్నారు. ఉన్నవారిలోనూ అసంతృప్తి ఉంది. టిక్కెట్లు దక్కుతాయా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక టీడీపీలో లోకేష్ పెద్ద దిక్కుగా మారిపోతున్నారు. దీంతో సీనియర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని టాక్. లోకేష్ పార్టీని ఎంతవరకు నడుపుతారో తెలియడం లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీలో ముందుకు రావాల్సింది సీనియర్లు, పార్టీ పెద్దలు. కానీ కుటుంబం ముందుకు వచ్చింది. సానుభూతి కోసం అలా చేశారని అనుకున్నా పార్టీని ముందు పెట్టకుండా బిగ్ మిస్టేక్ చేస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్షన్ కమిటీ పేరుతో 14 మందిని నియమించారు. కానీ వారి సూచనలు, సలహాల మేరకు పార్టీ నడుస్తున్న దాఖలాలు లేవు. ఒకవైపు భువనేశ్వరి, మరోవైపు నారా లోకేష్ ఇద్దరూ జనంలోకి తిరగడానికి ఫిక్స్ అయ్యారు. ఇక చంద్రబాబు జైలు నుంచే కొడుకు సతీమణికి సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి టీడీపీలో చంద్రబాబు లేని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ నాయకత్వం మీద పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకోవడానికి లేవని అంటున్నారు. దాంతో టీడీపీ రాజకీయం కీలక సమయంలో జోరు తగ్గిపోతోంది అని అంటున్నారు. జనసేన సైతం తన సొంత బలం పెంచుకుని ఆ తర్వాత ఎన్నికల వేళకు పొత్తులు పెట్టుకోవాలని చూసింది. ఆ విధంగా చేస్తే జనసేన బలం పెరిగి పార్టీకి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా భావించారు. కానీ సడన్ గా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పొత్తు ప్రకటన చేయాల్సి వచ్చింది. అది వైసీపీకే లాభం కలిగించేలా ఉందని అంటున్నారు. వేరువేరుగా రెండు పార్టీలు జనంలోకి వెళ్తే వచ్చే ఊపు వేరు. ఇప్పుడు పొత్తులు అనడంతో జనసేనలో హుషారు తగ్గింది. టీడీపీలో కూడా సీట్ల విషయంలో అయోమయం ఏర్పడింది. మొత్తానికి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ మూడులోకి వెళ్లేలా చేయడంలో వైసీపీ విజయం సాధించిందని అంటున్నారు. సెప్టెంబర్ 10 ముందు వరకు ఏపీ పరిస్థితి వేరు. ఇప్పుడు చూస్తే ఏపీలో విపక్షం సౌండ్ తగ్గుతోంది. అధికార పక్షం సామాజిక బస్సు యాత్ర అంటూ వరుసపెట్టి కార్యక్రమాలను ప్రకటిస్తోంది. లోకేష్ పవన్ నాయకత్వంలో జనసేన టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంత మేరకు ముందుకు సాగుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రతిపక్షం అచేతనంగా మిగులుతున్న చోట వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకు రావడం అంటే రాజకీయం అంటే ఇదే కదా అని అనిపించక మానదు.